జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు నాయకత్వంలో దర్శి దొనకొండ రోడ్ పై ఉన్న గుంతలను జన సైనికులు పూడ్చడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆది నుండి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ ప్రజల శ్రేయస్సుకై పాటుపడుతోందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాదరణ పొంది జనసేన అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి చిరంజీవి, పుప్పాల పాపారావు, పాపిశెట్టి రవి, వెంకట రామాంజనేయులు, షేక్ ఇర్షాద్, జడలు వెంకట్, ఉప్పు ఆంజనేయులు, సందు కోటి, పసుపులేటి సాయి, గోగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జన సైనికుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు దుస్థితిని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్ చేశారు. నెల రోజుల గడువు లోపల ఈ రోడ్లన్నింటినీ బాగు చేయవలసిందిగా కోరాము. కానీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. ఈరోజు ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది. జన సైనికుల సహకారంతో మేమందరం రోడ్లను బాగు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం కూడా ముందు మేము చేస్తామని చెప్పేసి కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల చేస్తూ వచ్చింది. ఇది జనసేన పార్టీ విజయంగా నేను అభివర్ణిస్తున్నాను. జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది, ప్రజా సమస్యలు పరిష్కారానికి పోరాడుతుంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన.